2019లో జనసేన అధికారంలోకి వస్తుందని మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? జనసేన పార్టీ అయితే 2019లో కంపల్సరిగా 100కి 200% అధికారంలో రావాలని కోరుకుంటున్నాం, వస్తుంది కూడా ఉన్నాం. ఎందుకంటే నా పేరు బాడన వెంకట జనార్దన్ రావు అండి, నాది ఎచ్చట్ల కాన్స్టిట్యున్సీ. 2009లో పీఆర్పీ టైంలో నేను బయటకు వచ్చాను. అప్పటి నుండి అలాగ పార్టీని నమ్ముకొని అప్పటి నుండి ఏ పార్టీలో ఉన్నా అదే పార్టీని నమ్ముకుంటూ వస్తున్నాను. వచ్చినప్పుడు ఏంటంటే నాకు విలేజ్లో సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. అలాగే ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఇండిపెండెంట్గా పోటీ చేసి 254 ఓట్ల మెజార్టీతో 9 ఓట్లతో గెలిచాను. నా పదవీకాలం పూర్తయింది. ఈ లోపల నాకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించడం జరిగింది. ఆయన నా దగ్గరికి వెళ్ళినాక ఆయన సిద్ధాంతాలు అన్నీ ఆలకించిన తర్వాత ఆయనకి ఫిదా అయిపోవడం జరిగింది. ఎందుకంటే మనం ఏ విధంగా అయితే సిద్ధాంతాలతో బయటకు వచ్చామో అదే విధంగా సిద్ధాంతాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన పార్టీలో మనం జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు మా నాయకుడు అంటూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన నాయకుడు అందరిలా కాకుండా మా నాయకుడికి ఏంటంటే ఆయన ఒక సెలబ్రిటీ. ఆయన ఒక సినిమా తీసుకుని కొన్ని కోట్లు వస్తుంది, ఆయన యాడ్లు తెచ్చుకుని కొన్ని కోట్లు వస్తాయి. అవన్నీ వదులుకొని నిస్వార్థంగా ఆయనకు వచ్చినప్పుడు కూడా పేద ప్రజలకి ఎంతవరకు పెట్టుకుని వచ్చి ఆయన నిలిపేయాలనిస్తూ వచ్చాడు. ఆయన ఆస్తులు సంపాదించుకుంటే కదా రాజకీయం రాలేదు, ఆయన ఆస్తులు సంపాదించిన రాజకీయం రావని పని కూడా లేదు. ఎందుకో ఆయన 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలో కూడా ఆయన సెలబ్రిటీ అనేది ఏదో యాడికి వెళ్తే కొన్ని కోట్లు వచ్చి పడిపోతాయి. ఎందుకంటే రాను రాను ఇమేజ్ పెరుగుతుంది, కానీ ఏ వ్యక్తి కూడా ఇమేజ్ అనేది తగ్గదు. అలాంటివన్నీ కూడా సుఖ సౌకర్యాలన్నీ వదులుకొని రాత్రిగా పగలనుగా ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన వ్యక్తిని ప్రజలు గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా గుర్తించినట్లయితే మా నాయకుడితో సిద్ధాంతం ఏంటంటే ప్రజెంటు మా ఆళ్ళగా ఇళ్ళగా లేనిపోని చెప్పడం, లేనిపోని వాగ్దానం ఇవ్వడం అయితే చేయలేదు. ఎందుకు పేద ప్రజలకు గుర్తించి ప్రజలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పేద ప్రజలకు గుర్తించి ఆయన కొన్ని పథకాలు పెట్టడం జరిగింది. అవి ఏంటంటే డైరెక్ట్గా రేషన్ కార్డు ఈ ముక్కుపోయిన బియ్యం ఈ పురుగుల బియ్యం తినే బదులు నేను 2500 లేని 3500 మీ అకౌంట్లోకి ఇస్తాను. అది జనరల్గా జరిగే పని. ఎందుకు ఆల్రెడీగా చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా అది ఏ విధంగా వస్తుంది పండు ఏ విధంగా ఇస్తారు అన్నది ఎలాగిచ్చేస్తారని ప్రజల్లో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలాగిచ్చేస్తారంటారు, అది ఆ స్ట్రక్చర్ అనేది రాబోయే రోజుల్లో బయటపెట్టడం జరుగుతుంది. ఎందుకు మేము ఆల్రెడీగా మేము కొన్ని డెమోలు పెట్టి అది నిరూపించి కూడా చూపిస్తాం. అలాగే గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని అన్నాం, మహిళకి కావాల్సిందేటి? భర్త నాడు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికాడ వంట కోసం ఇన్నాళ్ళు కర్ల పోయిలు కాకుండా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కొనాలంటే 1000 రూపాయలు కాస్ట్. అలాంటి 1000 రూపాయలు కాస్ట్ని ఫ్రీగా ఇస్తామన్నాడు, దానికి కూడా ఉంది, అదే విధంగా ఇస్తామన్నది కూడా మా అధినాయకుడి దగ్గర ఉన్నాయి. అయితే సిద్ధాంతాలు అనేది బయట పెట్టేటప్పుడు అపోజిషన్ వాళ్ళు చాలామంది చాలా రకాలుగా అంటారు. అయినప్పటికి కూడా అందరూ ఇప్పుడు ఏంటంటే పూర్వకాలం ఇల్లిటరసీ అండ్ ఇన్నోసెన్స్ ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి చదువుకున్న వ్యక్తి ప్రతి ఇంట్లో ఉన్నాడు. అతను అతను తెలుసుకొని మా సిద్ధాంతాలు తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అలాగే పక్కపక్కల్ని మార్చి ఓటు బ్యాంక్ పెంచడం జరుగుతుంది. అదే ఓటు బ్యాంక్ ఈసారి మాత్రం ఏ క్యాండిడేట్ అయినా నేనే కాదు, ఏ క్యాండిడేట్ నియోజకవర్గం ఏ క్యాండిడేట్ జనసేన పార్టీ తరఫున పోటీ చేయనప్పుడు కూడా బంపర్ మీద గెలుస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలే మళ్ళీ మాకు అధికారంలోకి తెస్తాయని అంటున్నాయి, సో వాటి గురించి ఏమంటారు? టీడీపీ అనేది ఈరోజు 3000 ఇవ్వచ్చు, రేపు ఈ ఎలక్షన్ ముందు 5000 కూడా ఇవ్వచ్చు ఫ్యాన్స్లో. ఈ ఇచ్చేది నిన్నగా మొన్నటి వరకు కూడా మా దగ్గర ఫండ్ లేదు, ఏటిస్తాం అమరావతిని డెవలప్మెంట్ చేయడానికే సరిపోద్ది అన్న నాయకులు ఈరోజు లాస్ట్ మినిట్ వచ్చేసరికి అంత ఇస్తాం ఎంత ఇస్తాం మేము అకౌంట్లో కొట్టేస్తున్నాం సెల్ ఫోన్లు ఇస్తాం అవి ఇస్తాం అంటే ఇది ప్రజలు నమ్మదగింది కాదండి. ఎందుకు నమ్మరంటే ఈ ఇచ్చేది ఏదో 6 నెలల ముందో సంవత్సరం ముందు ఇవ్వాలి కదా, ఎంతవరకు ఇల్లు లోన్లు పెట్టినా ఇల్లు లోన్లు రాలేదు, ఎంతవరకు ఫ్యాన్స్లే కరెక్ట్ ఎందుకు కాదు, ఏని ముద్దలు వాండింగ్ అని కళ్ళు ముద్దలు వాండింగ్ అని రకరకాలుగా చెప్పి వాణిలు పెట్టాలి. అదే చాలామంది పెన్షన్ లేకుండా కలెక్టరేట్ల చుట్టూ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి, అలాంటిది కూడా ఎవరికి ఎప్పుడు కూడా ఉన్నా చాలామంది పెన్షన్ రాకుండా ఉన్నాయి. అయితే ప్రజలు అన్న వాళ్ళు తెలివి తక్కువలేదు కాదు, పెద్ద తెలివి తక్కువలేదు నాయకులే అని మేము భావిస్తాం. ఈ పథకాలు పెట్టుకునేది మాత్రం ప్రజలు జడ్డిగా గుడ్డిగా నమ్మేసి ఓట్లు వేసిన పరిస్థితి అయితే ఈ రోజు 90 డేస్లో లేవు, ఆ రోజులు పోనాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏంటంటే మన రాష్ట్రం విడింది, రాష్ట్రం డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. ప్రజలన్నోళ్ళకి ఆయనకి చంద్రబాబు నాయుడికి ఓటేస్తే ఆయనే న్యాయం చేస్తారంటే ఆయనకి ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారు ఆయనకి ఓటేస్తారు. ఓటు అనేది ఎవరు స్వాతంత్రం అనేది ఎవరు ఎవరు ఓటు వాళ్ళ హక్కు కాబట్టి అదే వీళ్ళిద్దరికంటే ప్లస్ నిస్వార్థంగా ఏటీ లేకుండా మన కోసం పనిచేయడానికి వచ్చిన వాడికి మనం గుర్తించి ఓటేస్తాము అని అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారండి. ఇది మనం ఎవరిని కామెంట్ చేయడం లేదు అది సార్.
అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే అనే ఒక మాట కూడా గట్టిగా వినపడుతుంది కదా జగన్ గారు పోరాట పాదయాత్ర కానీ ఇవన్నీ. సో దాని గురించి గతసారి కూడా ఎక్కడ చూడను వైఎస్ఆర్ అన్నారని టీడీపీ గెలిచింది. దీన్ని మనం పెద్దగా చెప్పుకోదగలదు. ఇంకోటి ఏంటంటే జనరల్గా అనుకుంటే రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరఫున వచ్చేటప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలా పథకాలు పెట్టున్నాడు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కడు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోవడం కూడా ఆయన ఇచ్చున్నాడు. ఇచ్చున్నప్పుడు కూడా ప్రజలు ఎక్కడ గుర్తించారండి? ప్రజలు గుర్తించలే కదా. వాళ్ళ తండ్రి చేయనివి ఆ గుర్తుండేలాంటి ప్రజలు ఆయన సీఎం చేసి ఉండేవాళ్ళు. అంటే ప్రజలకి ఏంటంటే కాన్ఫిడెంట్ కావాలండి, మనిషి మీద నమ్మకం కావాలి. అలాంటిది ఆ రోజుల్లో ఏంటంటే అప్పుడు జనసేన పార్టీ లేదు. జనసేన పార్టీ కూడా టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది, బీజేపీకి టీడీపీకి సపోర్ట్ ఇచ్చింది. ఆ టైంలో ఈయన ఆ పర్సంటేజ్ ఓటు బ్యాంక్ వరకు ఈయన అధికారంలోకి రావడం జరిగింది. ఈసారి అయితే సరైన నాయకుడు అన్నాడు, బయటకు వచ్చాడు కాబట్టి ప్రజలు కంపల్సరీ గుర్తిస్తారు, యువకులు గుర్తిస్తారు, ఉద్యోగస్తులు గుర్తిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా మన రాష్ట్రం డెవలప్మెంట్ ఎవరు చేస్తారనేది మైండ్ సెట్లో ఉంది. ఇది దోచుకోవడానికి వచ్చిన పార్టీలా, మనకు బాగు చేయడానికి వచ్చిన పార్టీలు అనేది ప్రజల్లో అది ఆలోచన. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆలోచన శక్తి ఉంది. ప్రతి రైతు కుటుంబం నుండి కూడా రైతులు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఈసారైనా సరైన నాయకుడిని ఎన్నుకుందాం, ఎన్నుకొని ఆయన మనం న్యాయం చేస్తాడు, అలాంటి వ్యక్తి వచ్చాడు ఇప్పుడు అనే దృక్పథం, దృఢ నమ్మకం ప్రజల్లో, వాటిల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ అధినాయకుడి మీద, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. అదే నమ్మకాన్ని గుర్తించి ఓటేసి మరీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం రెండు పార్టీలు, అంటే ఒకటి ధర్మన్ ప్రసాద్ గారి ఫ్యామిలీ, రెండోది కింజరాబు. సో ఆ రెండు ఫ్యామిలీని జనసేన ఫ్యామిలీ అంటే ఇక్కడ ఉన్న పార్టీ తరఫున ఉన్న వాళ్ళు ఎంతవరకు ఢీ కొట్టగలరు అనుకుంటున్నారు? ఎంతమంది పోటీ చేసినా ఒకరే గెలుస్తారండి, అది అదృష్టం మీద ఉంది. మా నాయకుడితో సిద్ధాంతాలన్నీ పబ్లిక్లోకి వెళ్ళి మా నాయకుడి సిద్ధాంతాలు నచ్చాయంటే ఆ కుటుంబం ఈ కుటుంబం లేదండి, అన్నీ ఏదో కుటుంబం ఎందరో అందరం ఉండవలసిన వాళ్ళే. అయితే ఏంటంటే స్టెబిలిటీగా స్టాండ్ బైగా ధర్మాన కుటుంబం అనేది అందరూ ఉండిపోయింది. కాంగ్రెస్ నుండి వైఎస్ రావడం జరిగింది. కింజరాబు కుటుంబం అయితే మాత్రం టీడీపీని నమ్ముకొని టీడీపీలో శాశ్వతంగా టీడీపీ ఇప్పుడు కూడా కింజరాబు కుటుంబం ఒకే పార్టీని నమ్ముకొని ఉందండి. ఈరోజు జనసేన పార్టీ మేము వాళ్ళని ఢీ కొట్టచ్చు, ఢీ కొట్టలేకపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం అయితే మాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నానండి. సార్ అలాగే ఏంటంటే హెచ్ఆర్ల నియోజకవర్గంలో కువ్వాడ విద్యుత్ కేంద్రం గురించి, సో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కానీ అధికారంలోకి వస్తే దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా, ఏం చేస్తారు అసలు? మాకైతే హెచ్ఆర్ల కాన్స్టిట్యున్సీ వరకు వచ్చే టైంకి అయితే ప్రజెంట్ అవతల నాయకులు, యువతల నాయకులు, అవతల అధినేతలు, యువతల అధినేతలు రెండు పార్టీలు, అప్పుడు జనసేన పార్టీ లేదు. ఈ రెండు పార్టీలు ఏంటంటే మేమే పార్టీలో మేమే ఉన్నాం, మేమే అధికారంకి వస్తాం, మేమే అధికారంకి వస్తామని ప్రతి వాళ్ళు కూడా అనుచితం అనేది రాకుండా చేస్తామని మాట ఇవ్వడం జరిగిందండి. ఆ మాటనే నిలబెట్టుకోలే పిల్లలు. కానీ జనసేన పార్టీ అనే పార్టీ ఏ మాట అయితే ఇస్తుందో ఆ మాట మీద అయితే 100-200% కూడా కట్టుబడి ప్రజలను న్యాయం చేయడానికి వస్తున్నాం. ప్రజల వరకు అయితే మాకు అనువిద్య పనికిరాదు అనుకుంటే మేము పోటీ దాని మీద మేము ధర్నాలకు వెళ్తాం. దాని మీద ఏ విధంగా స్పందన తేవాలి స్పందన తెస్తాను. ప్రజలే కోరుకున్నప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి, మాకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఇస్తున్నారు, ఇలాంటి ఫ్యాక్టరీ ఉండొచ్చు అని ప్రజల వరకు ఉండాలంటే దాన్ని మేము వాళ్ళకి ప్రజలకి ఏదైనా ప్రజలకే సపోర్ట్ అండి. మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు, ఏ కంపెనీలకు సపోర్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. ప్రజల కోరిక మేరకు ఏమైనా చేయాలనుకున్నా, ఏది చెందాలనుకున్నా మా అధినాయకు ఇష్టమే. మా అధినాయకుడు ఈ రాత్రి మా అర్ధరాత్రి ఫోన్ చేసి ఫలాన్ని ఎదురించడానికి వెళ్ళాలి అంటే మా జనసైకుల ప్రాణాలు తగ్గించని ఎదురించడానికి వెళ్ళడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామండి. ఏ పార్టీలో కూడా ఇంత కఠోరంగా, ఇంత ఖచ్చితంగా ఉన్న నాయకులు అయితే మాత్రం, ఇంత ఖచ్చితంగా ఉన్న కార్యకర్తలు ఏ పార్టీకి లేరు, అది ఒక జనసేన పార్టీకి ఉందని మరీ మరి చెప్తున్నానండి. సార్ అలాగే శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పైడి భీమవరం ఎక్కువగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ అంటే ఇక్కడ లోకల్స్ కన్నా ఎక్కువగా నాన్ లోకల్స్కి జాబ్లు ఇవ్వడం వల్ల లోకల్ వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. సో ఒకవేళ వస్తే, పార్టీలోకి వస్తే, అధికారంలోకి వస్తే ఎంతవరకు దాని మీద? ఒక విషయం అంటే తెలుసుకోదగింది, ఫ్యాక్టరీలు అనేవి రావాలి, పెట్టాలి. ఎందుకంటే నిరుద్యోగంతో చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇంజనీరింగ్ చదివినాలు టీకొట్లో పనిచేయడం ఉన్నారు, ఇంజనీరింగ్ చదివినాలు టోల్గేట్లో పనిచేయాలన్న, ఇంజనీరింగ్ చదివిన మెడికల్ షాప్లో పనిచేయాలన్న, ఎందుకో చదువు పట్టా అయితే వచ్చింది కానీ వాళ్ళకి ఉపాధి లేకుండా అయిపోయింది. దాని ఉపాధిని కల్పించడానికే నిరుద్యోగ నిర్మూలన సమస్య లేకుండా చేయడమే మా ధ్యేయం. ఆల్రెడీగా మా జనసేన పార్టీ తరఫున కొన్ని కంపెనీలతో టై అప్పడం జరిగింది. జాబ్ మీద ఈరోజు పాతపట్టణం పెడుతున్నారండి. ఈరోజు 800 జాబులకి
మన జిల్లా నుండి తీసుకెళ్ళడానికి 800 మందికి అవకాశం వచ్చింది. ఈరోజు మా శివశంకర్ గారు, మా ఉత్తరాంధ్ర శివశంకర్ గారు, ఆయన ప్రెసిడెంట్ గారు ఆయన వెళ్ళారు, ఆయన మాట్లాడడానికి వెళ్ళారు. ఆ విధంగా అయితే ప్రతి నియోజకవర్గం కూడా జాబ్ మేళ పెట్టి నిరుద్యోగ నిర్మూలన చేస్తాం. అదే కాకుండా మా నియోజకవర్గంలో ఫ్యాక్టరీ ఉన్నప్పటికి కూడా మా లోకల్ వాళ్ళకి లేకుండా బయట రాష్ట్రం తెచ్చి ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడున్న వాళ్ళు వలస వెళ్ళడం జరుగుతుంది. మా పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ నిర్మూలన అనేది పక్కాగా జరుగుతుంది, వలసలు వెళ్ళడం అనేది తప్పిపోతాయి. ఏ కాన్స్టిట్యున్సీ నుండి ఆ కాన్స్టిట్యున్సీ ఉద్యోగాలు అనేవి పక్కాగా ఇవ్వడానికి అయితే మేము సాయశక్తిలా మా అధినేత ప్రయత్నిస్తారు. అలాగే మరికొన్ని ఫ్యాక్టరీలు కూడా రావడానికి కూడా అవకాశాలు ఇప్పిస్తారు. ఎందుకో నాన్ పొల్యూటెడ్ కంపెనీస్, పొల్యూషన్ లేని కంపెనీలు రప్పించి అందులో ఉద్యోగాలు కల్పించడానికి మా అధినాయకుడు ఆల్రెడీగా చాలామందితో ప్లాన్ చేయడం జరిగింది, ఇతర కంట్రీలతో ప్లాన్ చేయడం జరిగింది. ఈ అధికారంలో రాగానే ఆ ఫ్యాక్టరీలు అన్నీ బయటకు వస్తాయి, వచ్చిన వెంటనే నిరుద్యోగ నిర్మూలన సమస్య అనేది తొలగుతుందని మేము అనుకుంటున్నాం. సార్, ఒకప్పుడు పీఆర్పీతో చిరంజీవి గారు ఏమి చేయలేకపోయారు, జనసేనతో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అనే విమర్శలు ఎక్కువ వినబడుతున్నాయి, దాని గురించి ఏమంటారు? ప్రజల్లో అయితే అనుమానం ఉందండి, పీఆర్పీ పార్టీ పెట్టారు నిలబడలేకపోయారు, కాంగ్రెస్ కలిసిపోయారు. 5 ఏళ్ళు ఉంటాయండి, 5 ఏళ్ళు సమానంగా ఉంటాయా? ఉండవు. ఆ చేయికి 5 ఏళ్ళు ఉంటాయి, కానీ 5 ఏళ్ళు సమానంగా ఉండవు. అలాగే 5 ఏళ్ళకి 5 రకాలుగా పొళ్ళు పెట్టవచ్చు, వాడు కెంపు, వాడు వజ్రం, వాడు ఏడిరం, వాడి కనకపూసి రాకం, ఇలాగా నీలం అని ఉన్నాయండి, గోమేదగా ఉన్నాయి. అలాంటి పొళ్ళు పెట్టేటప్పుడు ఒక్కొక్క ఏని ఒక్కొక్క దాన్ని పనిచేస్తుంది. ఒకవేళ కెంపు పనిచేయకపోవచ్చు, కెంపు పనిచేయలేదని ఉన్నేళ్ళకి ఉంగరాలు వేయడం మానేం కదా, అందులో డైమండ్ ఉంది, ఆ డైమండే మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. ఆయనైతే మాట మీద నిలబడిన వ్యక్తి, ముందే చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను, ఆయనైతే స్వార్థ రాజకీయాలకు రాలేదు, నిస్వార్థంగా పబ్లిక్లా ప్రజలకు సేవ చేయడం నిమిత్తం ఆయన వచ్చాడు. ఆయన మీద ఎంతమంది అబండాలు జరిగినాయి, ఇన్ని బురదలు జరిగినాయి, ఏది జరిగినా ఈసారికి ఒకవేళ ప్రజలు గుర్తించకపోయినా 100కి 200% ప్రజలు గుర్తిస్తారు. మా నాయకుడు అధినాయకుడు సీఎం అవుతాడు అనే ఆలోచన శక్తి అయితే అందరిలో ఉంది, పక్కాగా వస్తాడు. ఒకవేళ రాకపోతే 2024లో మాత్రం ఎవరు ఆపడే ఎవరికి ఆపే తరం లేదు. అంతవరకు అయితే మా పార్టీ నిలబడితే మా పార్టీ క్యాడర్ అయితే పక్కగా రాను డెవలప్ అయ్యి వెళ్తా తప్ప ఎంతమంది ఎదిరించినా ఎంత బెదిరించినా ఎవరి మీదకి వెళ్ళినా ఆగే ప్రసక్తి అయితే లేదు. జన సైనికులు అయితే మన పాకిస్తాన్ బోర్డర్లు మన జరిగింది, అలాగే మన ఇండియా బోర్డర్లో ఎలాగైతే ఏ విధంగా అయితే మన ఆర్మీ కమాండర్స్, ఆ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఈ విధంగా ఏ విధంగా కష్టపడి ప్రాణాలు తెగించని ముందుకెళ్తున్నారో వాళ్ళతో సమానమైన వ్యక్తులు జనసేన పార్టీలో కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలు అనేది ఇతరతర పార్టీలు అయితే ఎవరు లేరు. అయితే బల్ల గుద్ది పక్కగా చెప్పగలము. ఎందుకు ఇప్పుడు చదువుకున్న కుర్రాడు, పూర్వం ఏంటంటే వయసు అయిపోయిన ఉన్నారు, 50 సంవత్సరాలు ఆల్ రిటైర్మెంట్ అయిపోయినారు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రాజకీయం పూర్వం రాజకీయం లేదు కదా. చిన్నప్పుడు మీరు పుట్టారు, చిన్నప్పుడులాగా ఉన్నారా? అప్పుడు మేసం ఉందా, గడ్డం ఉందా, ఏం లేదు. ఈరోజు మీరు పెద్ద అయ్యారు, మేసం ఉంది, గడ్డం ఉంది, తెలివితేటలు వచ్చాయి. మీ తెలివితేటలు పరంగా పబ్లిక్లకు వెళ్తారు. పబ్లిక్లో ప్రతి ఒక్కరు చదువు లేని వాళ్ళు ఇప్పుడు లేరు, మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తులకి ఏంటంటే మన రాష్ట్రం బాగుపడాలంటే నిజాయితీగా పనిచేసే నాయకుడు కావాలి. అలాగే నియోజకవర్గంలో అవనీయండి, పైన అవనీయండి, రాష్ట్ర అధ్యక్షుడు అవనీయండి, ఎవరవనీయండి, పార్టీ అధ్యక్షుడు అవనీయండి. అందుకు కారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తించి నిర్మూలంగా ఓట్లు గుద్ది గెలిపిస్తారని పక్కాగా మాకు దృఢమైన నమ్మకం ఉంది. ఇదైతే 100కి 200% వాస్తవం. ఫైనల్గా జనసేనకి గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు కదా, దాని గురించి మీరు? గాజు గ్లాస్ గుర్తు మా అదృష్టం, ఎందుకంటే ఫ్యాను వాళ్ళది, సైకిలు టీడీపీ వాళ్ళది, అవునా? సైకిల్ ఫ్యాన్ అనేది అందరికీ తెలిసింది, వేరే గుర్తు వస్తే మేము తెలియపోయాము. మనకి ఒక్క పెడితే ఫ్యాన్ వేసుకుంటాం, అవసరమైతే సైకిల్ తొక్కుతాం, లేకపోతే మర్చిపోతాం. కానీ తెల్లవారి రాత్రి పడుకున్నంత వరకు కూడాను గ్లాస్ అవసరం, ప్రతి వాళ్ళకి గ్లాస్ అనేది మైండ్లో ఉంటుంది. ఫ్యాన్ ఉండదు, సైకిల్ ఉండదు, మనం ఎక్కడికి వెళ్తామంటే సైకిల్ అవసరం, ఒక్క పెడితే ఫ్యాన్ అవసరం. అలాంటిది లేకుండా నిత్యం నీళ్ళు తాగాలనే, టీ తాగాలనే, ఓ పాయసం తాగాలని ఏదైనా గ్లాస్ ఉండాలి. ఆ గ్లాస్ గుర్తు రావడమే మా అదృష్టం. ఆ గ్లాస్ గుర్తే మాకు డెవలప్ చేసి మాకు 2019లో బంబర్ మెదటితో నాయకులను గెలిపించి మా అధినాయకుడిని పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాడనే ఆలోచన శక్తితోని మాకు భగవంతుడు ఇచ్చిన వరమని కూడా మరీ చెప్తున్నాను గ్లాస్ గుర్తు. సో లాస్ట్గా సార్, హెచ్ఆర్ల నియోజకవర్గం ప్రజలకు మీరు చెప్పబోయేది ఏమైనా ఉంటే? హెచ్ఆర్ల నియోజకవర్గంకి చెప్పబోయేది ఏంటంటే, మాకే కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు సీట్ ఇచ్చి
మాకు యాస్పిరెంట్గా నిలబెడితే మేము చెప్పబోయేది ఒకటే, ఆయన ఏ సిద్ధాంతాలతో వచ్చాడో నేనైతే అదే సిద్ధాంతాలు వచ్చాం. ఆ సిద్ధాంతాల సిద్ధాంతం లేకమే కాబట్టి ఆయన ఏ విధంగా అది నిస్వార్థం నిస్వార్థంగా వచ్చాడో మేము అదే విధంగా నిస్వార్థంగా వచ్చాం కాబట్టి ఎక్కడ కూడానో కొత్తంత్ర రాజకీయాలు లేకుండా రాజకీయం అంటే ఏంటంది పబ్లిక్లో చూపించి ప్రజలకు అవగాహన కల్పించి మేము ప్రజలకి న్యాయం చేసి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా చేసి రాష్ట్రపతి అవార్డు పొందడానికి కూడా వెళ్ళడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.